రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు, చేనేత కళాకారుడు. నల్ల విజయ్ 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టు చీరను తయారు చేశాడు. ఈ సందర్భంగా ఆయన న్యూస్ 18తో మాట్లాడుతూ దీని విలువ 12,000గా నిర్ణయించినట్లు తెలిపాడు. ఈ చీర తయారు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ చీర తయారీకి వారం రోజుల సమయం పట్టిందని విజయ్ పేర్కొన్నాడు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అదే స్ఫూర్తితో మళ్ళీ గత ఏడాదిలో వెండి కొంగుతో పట్టు చీరను తయారు చేసి దాన్ని బెంగళూరుకు సంబంధించిన వ్యాపారవేత్తకు కూడా అమ్మడం జరిగింది. అదే స్ఫూర్తితో మళ్ళీ కనివీనియర్గా రీతిలో పరిమళించే పట్టు చీర అని తయారైన ఒక తపనతో అందులో 27 సుగంధ ద్రవ్యాలను కలపడం జరిగింది. అది ఈనాడు ఆ చీరను రూపొందించి ఈనాడు విడుదల చేయడం కూడా జరుగుతుంది. ఈ చీరను తయారు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అలాంటి కళాకారులను ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది. నా పేరు నల్ల విజయని, సిరిసిల్ల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా 1987లో అగ్గిపెట్టెల ఇమిడి పట్టు చేసి సిరిసిల్ల ఖ్యాతిని దశ దిశలో చాటు చెప్పిన ఘనత మా నాన్నగారు నల్ల పరంధాములు గారి. ఆయన వారసత్వాన్ని పుణిగిపుచ్చుకొని నేను కూడా గతంలో అగ్గిపెట్టెల చీరని కాకుండా దబ్బరంలో దూరిపే చీర మరియు ఉంగరంలో దూరిపే చీరనే కాకుండా గతంలో అరటినారతో మరియు తామరనారతో చీరను కూడా తయారు చేసి వివిధ బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేసుకోవడమే కాకుండా మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా అవార్డును కూడా పొందడం జరిగింది. అదే తరహాలో పోయిన ఏడాదిలో వెండి కొంగుతో పట్టు చీరను తయారు చేసి దాన్ని మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. దానికి వివిధ స్పందన రావడం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. అదే స్ఫూర్తితో మరో చీర తయారు చేయాలనే ఉద్దేశంతో పరిమళించే పట్టు చీరను అనగా చీరే పరిమళిస్తూ ఉండాలనే ఒక ఉద్దేశంతో సుగంధ ద్రవ్యాలతో 27 సుగంధ ద్రవ్యాలతో ఈ చీరను రూపకల్పన చేయడం జరిగింది. దాన్ని ఈనాడు ఆవిష్కరించడం కూడా జరగబోతుంది.